నమస్కారం సార్ నమస్తే అండి చాలా హ్యాపీగా ఉంది రామ్ చరణ్ గారు ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా చిరుతాతో ప్రారంభమై లాస్ట్ ఇప్పుడు ఆర్ఆర్తో కంటిన్యూ అవుతుంది సార్ ఎలా అనిపిస్తుంది ట్రావెల్ రామ్ చరణ్ వరకు మంచి మనిషి నటుడు కంటే నటుడు కంటే మంచి వ్యక్తి మంచి వ్యక్తి కనుకనే తను నేర్చుకోవలసినటువంటి ఒక ఫైట్స్ కానీ డ్యాన్సెస్ కానీ డైలాగ్ ఉచ్చారణ కానీ మంచి వయసు తర్వాత ఒక ట్రెండ్ని క్రియేట్ చేయడం కానీ ఎన్ని విషయాల్లో కూడా చాలా త్వరితగతిన అంటే మనకి జీన్స్ ఉన్నాయి కదా మెగాస్టార్ వాళ్ళ ఫాదర్ కదా అనుకుంటే మెగాస్టార్ వాళ్ళ ఫాదర్ అయినంత మాత్రంలో ఈయన మరో మెగాస్టార్ అవ్వాల్సిన అవసరం లేదండి స్వయం కృషి ఉంటేనే సాధ్యపడుతుంది చెప్పేది అంటే వ్యక్తిగతంగా వాళ్ళు కష్టపడి కృషి చేసి ఆ కృషితో శాసించుకున్నటువంటి విలువలే ఈరోజు రామ్ వెలగబెడుతున్నటువంటి స్టార్డమ్ ఈ చిరుత సినిమా పూరి జగన్నాథాలకు క్రియేషన్ సహజంగా ఏ ఆర్టిస్ట్ అయినా మొదటి సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ అదొక చావు బ్రతుకుల సమస్య జీవన మరణ సమస్య అన్నమాట హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు కూడా పడ్డాడు పూరి జగన్నాథ్ అలాగే రామ్ చరణ్ కూడా చాలా బాగా నటించాడు సంబంధిత మిగతా ప్యాడింగ్ స్టార్స్ అందరూ అంటే ప్రైమ్ లీడ్ స్టార్స్ అందరూ కూడా బాగా చేశారు ఆ సినిమా చాలా సూపర్ సక్సెస్ అయింది కానీ ఒక ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ చేసింది ఒక హీరోయిజాన్ని ఫోకస్ చేసింది మగధీర రాజమౌళి సినిమా ఈ మగధీర గురించి ఎంత చెప్పినా అది తక్కువే ఉంది ఆ మగధీర సినిమాని రామ్ చరణ్ కాదలు వీళ్ళిద్దరి తాలూకు ప్రేమ కథని చాలా బాగా తీశాడు ప్యాడింగు శ్రీహరి చాలా బాగుంది ఆ సినిమా సరికొత్త అందాలు చోటు చేసుకున్నాయి ఆ సినిమా రామ్ చరణ్కి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్థాయిని అనమాట రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఎంత హిట్ అయిందో రామ్ చరణ్ గారి కెరియర్లో ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా రాజమౌళి గారి డైరెక్షన్లోనే రాబోతుంది ఊళ్ళోంచి కష్టపడి చేసిన సినిమాలే తప్ప అలవాగ్గా వచ్చిన విజయాలు కావు ధ్రువ చేశాడు నాయక్ చేశాడు ఎవడు చేశాడు ఇవన్నీ చాలా మంచి బాగా హిట్ అయిన సినిమాలు ఇవన్నీ తర్వాత రామ్ చరణ్ని నెక్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన చిత్రం రంగస్థలం ఇప్పుడు రామ్ చరణ్ సినిమాల్లో ఏది బెస్ట్ సినిమా అంటే ఎప్పటి వరకు ఉన్న సినిమాల్లో మగధీర ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ మూవీ కానీ పెర్ఫార్మెన్స్ మగధీర కంటే బాగా పెర్ఫార్మెన్స్ చేసిన చిత్రం ఏదైనా ఉందంటే రంగస్థలం ఎంత బాగా చేశాడండి ఆ చెవుటి వాడిగా ఎంత న్యాచురల్గా చేశాడు దీనికి ఆ రంగస్థలంలో ఉన్న పాత్రలతో పెద్ద పరిచయం లేదు పెద్దగా అనుభవం లేదు పెద్దగా ఆస్వాదన లేదు అలాంటిది రంగస్థలం సినిమాకి వచ్చేసరికి ఆయన ఇంకా చేశాడు పెర్ఫార్మెన్సు చాలా ముద్దుగా అనిపించింది మాట నిజంగా ఆ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఇట్లాంటి సినిమాలని ఆస్కార్కి పంపించాలని అది చేస్తుంటే బాగుండేది మన తెలుగులో ఉన్న పెద్ద లోపం ఏంటంటే చిరంజీవి గారి సైరా నరసింహరెడ్డి సినిమాని బతికించుకోలేకపోయినటువంటి దౌర్భాగ్యం మనది అలాగే రంగస్థలం సినిమాని ఫోకస్ చేసి ప్రపంచవ్యాప్తంగా దీన్ని అంటే ప్రదర్శించుకోలేనటువంటి అసమర్థత మనది కారణాలు ఏవైనా కావచ్చు కానీ బాధపడుతూ చెప్తున్నాను అన్నమాట రంగస్థలంలో రామ్ చరణ్ చేసిన పెర్ఫార్మెన్సు చాలా 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 గొప్పగా ఉంది అది ఇప్పుడు త్రిపులార్కు వద్దమాట మరి ఈయన జక్కన్న రాజమౌళి కాదు ఆయన పేరు జక్కన్న అంటే పాత్రల్ని శిల్పాలని చెక్కినట్టుగా చెక్కుతాడు గనక మనం జక్కన్న అంటాం కానీ చాలా గొప్ప మగధీర్లో ఎంతైతే శ్రద్ధ తీసుకున్నాడో ఇప్పుడు త్రిపులలో కూడా అంతే శ్రద్ధ తీసుకున్నాడు పైగా ఈ పాత్ర అల్లూరు సీతారామరాజుకి అంటే ఆయన పోలిన పాత్ర సీతారామరాజు లాంటి పాత్ర గనక మనం ఇంకో నెక్స్ట్ లెవెల్ని మనం ఊహించుకోవచ్చు అన్నమాట ఆ సినిమా చెప్ప తప్పకుండా బాగుంటుంది ఆ క్యారెక్టర్స్ నభుతో నభవిష్యత్తుగా ఉంటాయి రాజమౌళి ఏమంటే కనుక రామ్ చరణ్ తాలూకు ప్రయాణం అప్పుడు చిరుత నుంచి మొదలయ్యి ఇప్పుడు త్రిపురవారు వరకు వచ్చింది రామ్ చరణ్కి ప్రధానంగా కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఒక మెగాస్టార్ కొడుకు రెండో అవసరం ఏంటంటే ఆయనతో అన్ని భారీ బడ్జెట్ చిత్రాలనే తీశారు మూడో అవసరం అంటే ఏంటంటే సహజంగా రామ్ చరణ్ డ్యాన్సెస్ చిరంజీవి అంత బాగా చేయగలడు అనే పేరు ఉంది రామ్ చరణ్కి కలిసి వచ్చే నాలుగో అవసరం ఏంటంటే ఫైట్స్ బాగా చేస్తాడు వీరోచితంగా ఫైట్స్ చేస్తాడు ఆ టీంలో చెప్పారు ఎవరు ఫైట్స్లో చాలా దెబ్బలు తగులుతాయండి పట్టించుకోవడం అంటే ఎక్కడ పోతాయి ఆ తండ్రి లక్షణాలు కనుక ఫైర్స్ కూడా చాలా వీరోచితంగా పోరాటాలు ఇవన్నీ చేస్తాడు ఇన్ని కారణాల చేత పద్నాలుగు సంవత్సరాల్లోనే ఈయన కూడా మెగాస్టార్ అయ్యాడనమాట ఈ మెగాస్టార్ అంటే మెగాస్టార్ ఈక్వల్గా ఉన్నాడు కదా ఇప్పుడు ఈ రోజున అందువల్ల రామచరణ్ణి మనస్ఫూర్తిగా మనం అభినందించాలన్నమాట ఓవర్నైట్ రాలేదు ఆయాచితంగా రాలేదు కష్టపడి కృషి చేసి ఒక కళా పట్ల ఒక తపస్సులా భావించి నేర్చుకొని తనను తాను అందమైనటువంటి ఒక మంచి కళాకారుడుగా నిరూపించుకున్నాడు రామ్ చరణ్ నూరేళ్ళు పూర్తి చేసుకోవాలి చల్లగా ఉండాలి మంచి పనులు చేయాలి వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ తాలూకు కీర్తి ప్రతిష్టలు చిరకాలం మిగిలిపోవాలి ఇదే నేను కోరుకుంటుంది